కాంతి పరావర్తనం, ఒక కాంతి కిరణపుంజం రెండు యానకాలను వేరుచేసే తలంపై పతనమైనప్పుడు కొంత భాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దీనినే కాంతి పరావర్తనం అంటారు. అధిక భాగం పరావర్తనం చెందించే తలాలను పరావర్తన తలాలు అంటారు. ఈ పరావర్తనం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రమపరావర్తనం. కాంతి కిరణాలు నున్నని మెరుగుపట్టబడిన క్రమతలాలపై పడినప్పుడు క్రమపరావర్తనం జరుగుతుంది. ఇది ఈ క్రింది పటంలో చూపబడింది. రెండు అక్రమ పరావర్తనం. కాంతి గరుకైన మెరుగులేని క్రమరహిత తలాలపై పడినప్పుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది. ఇది ఈ క్రింది పటంలో చూపబడింది. గరుకుతలం యొక్క విభిన్న పతన బిందువుల నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాల సమూహ ఫలితాన్నే కాంతి పరిక్షేపణం అంటారు. ఉదాహరణ ఒకటి, తునకలు చేసిన మంచు ముక్కలు మంచుగడ్డ కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది. రెండు, ప్రశాంత నీటి ఉపరితలం కంటే అలజడులు ఉన్న నీటి ఉపరితలం అక్కడక్కడా మెరుస్తుంది. కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనమైనప్పుడు మరలా అదే యానకంలోకి తిరిగి పంపడాన్నే పరావర్తనం అంటారు. ఆ తలాన్నే పరావర్తన తలం అంటారు.